కమింగ్ టు డీటెయిల్స్, భాగ్యనగరంలో జరగనున్న జీఎస్ సదస్సుకు అమెరికా ప్రభుత్వ సలహాదారు హోదాలో ఆదేశ అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరవుతున్న నేపథ్యంలో పర్యటన సంబంధించి అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ఒక షెడ్యూల్ ప్రకారం రేపు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇవాంకా హైదరాబాద్ చేరుకుంటారు. అటు నుంచి తాను బస్ చేయనున్న హోటల్ వెస్టిన్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆమె ఇక్కడే ఉంటారు. ఆ తర్వాత 3 గంటలకు హెచ్ఐసిసిసికి చేరుకుంటారు. 3 నుంచి 4 గంటల 25 నిమిషాల వరకు జీఈఎస్ సదస్సులో పాల్గొంటారు. 4 గంటల 25 నిమిషాలకి ప్రధాని మోదీతో భేటీ అయి తిరిగి 5 గంటల 50 నిమిషాలకి హోటల్ వెస్టిన్ చేరుకుంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు ఫలక్నామా ప్యాలెస్లో విందులో పాల్గొంటారు. రాత్రి 10 గంటల 40 నిమిషాలకి తిరిగి వెస్టర్న్ హోటల్కు చేరుకుంటారు. 29వ తేదీన కూడా ఆమె నగరంలోనే ఉంటారు. హెచ్ఐసిసికి చేరుకుని జీఎస్ సదస్సులో పాల్గొంటారు. తిరిగి 11 గంటలకు వెస్టర్న్ హోటల్కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండి అటు నుంచి అమెరికాకు తిరుగు ప్రయాణం అవుతారు. ఇక ఇవాంక పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇక్కడ ఏమైతే ది వెస్టర్న్ హోటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇవాంక ట్రంప్ ఇక్కడే బస్ చేయనున్నారని చెప్పేసి అన్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడంతా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం లేకుండా టైట్ సెక్యూరిటీని, అలాగనే ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అటు పక్కన అమెరికా కావచ్చు, ఇటు పక్కన మన భారతదేశం సంబంధించిన పూర్తిస్థాయి సెక్యూరిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. రేపు ఇక్కడ ఇవాంక వచ్చి బస్ చేసే హోటల్ ఇదే అని చెప్పేసి అని కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో చివరి వరకు కూడా, అంటే ఆమె బస్ చేసే అది విషయం మీద ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో ఆమెకు సంబంధించిన సమాచారం ఇంతవరకు కూడా మన పోలీసులకు అందలేదు. అయితే మనకు అందున్న సమాచారం ప్రకారం ఇక్కడ వెస్టర్న్ హోటల్లోనే బస్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం రేపు ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతాన్ని, అంటే ఇక్కడ ఏమైతే వెస్టర్న్ హోటల్ పరిసర ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకుంటామని చెప్పని కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఎస్బీజీ టీంలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఎస్బీజీ టీమ్స్ కూడా ఉన్నాయి. సో దీని మీద పూర్తి స్థాయిలో సెక్యూరిటీ మెజర్మెంట్స్, సెక్యూరిటీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన అవకాశం లేకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో మాదన తీసుకొని అన్ని సెక్యూరిటీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ వెస్టర్న్ హోటల్ సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చేసిన నేపథ్యంలో ఈ ఇక్కడ టీంలు ఏమైతే ఉన్నాయో, ప్రత్యేకమైన టీంలు, స్పెషల్ టీంలు, అలాగనే అటు పక్కన భారత ప్రధానికి సంబంధించి, తర్వాత ఇక్కడ ఇవాంకకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడ రేపటి నుంచి ఈ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేకుండా, అలాగనే ఇక్కడ టైట్ సెక్యూరిటీని కూడా ఇప్పటికే ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన హోటల్ బ్లూ ప్రింట్ని కూడా తీసుకొని ఎక్కడెక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్న దాని మీద పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా ఇప్పటికే అమెరికాకు సంబంధించిన సీక్రెట్ ఏజెన్సీ కూడా చాలా విషయాలు సేకరించింది. సో ఇప్పుడు మనం ఉన్న ఈ హోటల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ట్రాఫిక్ ఉన్నట్టు, రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలు, తర్వాత అమెరికా సంబంధించిన సెక్యూరిటీ ఏజెన్సీ మొత్తం కూడా దీన్ని ఆక్యుపై చేసి పూర్తి స్థాయి సెక్యూరిటీ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కెమెరా వెంకట్తో ఇన్నారెడ్డి, 99 టీవీ, హైదరాబాద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.